ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ శీలం జానాబాయ్ అధ్యక్షతన మూడవ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు విచ్చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు కలిసి ఎజెండాలో పలు తీర్మానాలు చేశారు. మార్కెట్ కమిటీలో అదనపు గదులు అలాగే సీసీ ప్లాట్ఫారం నిర్మాణం మార్కెట్ కమిటీ యందు వెల్కమ్ ఆర్సీ నిర్మాణం వాటర్ పంప్ నిర్మాణం గుడెం గ్రామాలలో పశు శిబిరం నిర్వహించడం మార్కెట్ కమిటీ గోదాములు నిర్మాణం వంటి అంశాలను చైర్మన్ శీలం జనాభాయ్ వైస్ చైర్మన్ రాజమల్లు డైరెక్టర్ అందరూ తీర్మానించేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శీలం జనాభాయ్ రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట గోపాలరావు వైస్ చైర్మన్ రాజమల్లు డైరెక్టర్ అంజయ్య సురేష్ కోల పరశరాములు సీఈఓ నిశాంతరావు మార్కెట్ కమిటీ సిబ్బంది నర్సింహులు వెంకటేష్ మైసయ్య బాలయ్య తెరాస సర్వర్ పాషా సురేందర్రావు భరత్ శీలం సాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీసీ పోసినటువంటి వాళ్ళు వచ్చినా పోయినా సెంటర్ గిట్ట తీసుకున్నటువంటి అవి కూడా మార్కెట్ ఆఫీస్ నుంచి మన మార్కెట్ కమిటీ నుంచి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా శ్రీమతి జానబాయి గారు, మరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు రాయమల్లి గారు, మరి డైరెక్టర్లందరూ కూడా దీనికి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ముందుకొని మరి సహకారం కూడా మీ మండల స్థాయిలో మేమందరం కూడా సహకరిస్తాం. అదేవిధంగా ఇంకేమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కూడా మంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి అన్నీ కూడా చేస్తామని సమయంలో మనం ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పోయినసారే మేము మిస్ అయినాము. ఈసారి ఖచ్చితంగా వేద్దామని ఆలోచన మాకు ఉన్నది. దానికి మిషన్ నడవాయి కాబట్టి కరెంటు తోటి దాన్ని తప్పనిసరిగా మేము తీసుకొచ్చుకుందామని అలాగే తీర్మానం చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ యార్డు వాటర్ సంప్ నిర్మాణం ఒకటి, మళ్ళీ ఇంకో విషయం అంటే ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ బాగా జరిగింది కానీ కొంచెం సిస్టమేటిక్గా లేవని మేము ఇంకొక రెండు రూమ్లు వెనుకకు సిరిసిల నియోజకవర్గం మంత్రి గారి సహకారం ఎంతైనా ఒక అవసరం ఉంది తన దగ్గరికి పోయి తీసుకొని పోదామని మా గోపన్న సహకారంతో పోయి ఇది చేద్దామని మేము తీర్మానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ చెందటలు